वेलकम टू तन्वीश किचन मनम गोधुम रव्व केसरी एला तयारु चेयाला चूद्दा इदी चाला हेल्दी स्वीट रेसिपी अंडी वंटरान वाळ्ळु कूडा चाला ईजीगा चेयोच्चु मीरु कूडा तप्पकुंडा ट्रई चेयंडी दीनिकोसम मुंदुगा ओक पैन तीसुकोनी अदी कोंचेम वेडैन तर्वात ओक टेबल स्पून नेय्यि वेसुकोंडी आ नेय्यि कोंचेम वेडैन तर्वात इला ओक 5 काजु तीसुकोनी कोंचेम फ्राई चेसुकोंडी ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 10 కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి ఈ కిస్మిస్ కూడా ఫ్రై అయ్యే విధంగా అటు ఇటు రొటేట్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసుకొని ఒక బౌల్ లో పెట్టేసుకోండి ఇప్పుడు దీనిలోనే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి ఈ గోధుమ రవ్వ ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి ఇలా అటు ఇటు రొటేట్ చేయడం వల్న గోధుమ రవ్వ అడగంటకుండా ఉంటుంది ఇలా అటు ఇటు రొటేట్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది తీసుకొని ఒక బౌల్ లో పెట్టేయండి ఇప్పుడు అదే పాన్ లో మనం గోధుమ రవ్వ ఏ కప్ తో అయితే తీసుకున్నామో అదే కప్ తోనే ఒక 3 కప్పుల వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని అవి రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచండి ఇలా రోల్ బాయిలింగ్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత మనం ఏ కప్ తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్ తోని 1.5 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి అప్పుడు ఆ బెల్లం మొత్తం ఆ రవ్వ పీల్చేస్తుంది ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మరలా ఒకసారి కలుపుకోండి ఒక 2 నిమిషస్ తర్వాత ఇలా మనకు కొంచెం pan నుంచి సెపరేట్ అవుతా ఉంటుంది ఆ టైం లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయండి అలాగే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి అది మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషస్ తర్వాత ఇలా మనకు pan నుంచి మొత్తం సెపరేట్ అవుతా ఉంటుంది ఆ టైం లో స్టవ్ ని ఆఫ్ చేసి దీనిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి అంతే అండి చాలా హెల్తీ గోధుమ రవ్వ కేసరి మనకు రెడీ అయిపోయింది ఇది చాలా చాలా బాగుంటుందండి తిన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ ని మాతో పాటు షేర్ చేసుకోండి।